హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో సినీ నటి అయిన శారద గారి గురించి తెలుసుకుందాం. తాడిపర్తి శారద జూన్ 25, 1945 జన్మించారు. తెలుగు మలయాళ సినిమా నటి. 1945 జూన్ 25 గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించిన శారద అసలు పేరు సరస్వతి. శారద 1996లో 11వ లోక్సభకు తెనాలి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైనది. బాలనటిగా సినీ జీవితాన్ని ప్రారంభించిన శారద 3 సార్లు ఊర్వశీ అవార్డును అందుకుని ఊర్వశీ శారదగా ప్రసిద్ధి చెందినది. పద్యం చిన్నతనం నుంచి ఈవిడకు భరతనాట్యం నేర్పించారు. అలా కొన్ని నాటకాల్లో నటించే అవకాశం వచ్చింది. వీరి కుటుంబాల్లో ఇలాంటి వాటికి అంగీకరించరు. ఆడపిల్లలకు 14 ఏళ్ళకే పెళ్లి చేసేస్తారు. కానీ ఈమె ఆసక్తి ప్రతిభ చూసి వీళ్ళమ్మ ధైర్యం చేసి పంపించింది. ఇది నచ్చక వీరితో 3 ఏళ్ల పాటు ఎవరూ మాట్లాడలేదు. రక్త కన్నీరు నాటకం ఈవిడ జీవితాన్ని మలుపు తిప్పింది. అందులో నటుడు నాగభూషణ్ గారి పక్కన హీరోయిన్ వేషం. వీళ్ళ నాన్నగారు వెంకటేశ్వరులది బంగారు నగల తయారీ వ్యాపారం. బర్మా వెళ్ళాలనుకుని కొన్నాళ్ళకు మద్రాసులో కాపురం పెట్టారు. 2-3 ఏళ్ళు ఉండి కుదరక తిరిగి తెనాలి వెళ్ళిపోయారు. ఆ సమయంలోనే కన్యాశుల్కంలో నటించే అవకాశం వచ్చింది. 1955లో కన్యాశుల్కం సినిమాలో బాలనటిగా ఈమె రంగప్రవేశం చేసింది. 1955 నుండి 1961 బాలనటిగా ఉన్న శారద ఆ తర్వాత హాస్యనటిగా కొనసాగినది. ఈమె 1975లో ఒక మలయాళిని పెళ్లి చేసుకుని కేరళకు తరలి వెళ్ళింది. అక్కడ ఉన్న సమయంలో అనేక మలయాళ సినిమాలలో నటించింది. ఈమె నటించిన మలయాళ చిత్ర స్వయంవరంలో నటనకు గాను శారదకు జాతీయ అవార్డు లభించింది. ఈ సినిమా చాలా విజయవంతం అవడంతో 4 భాషలలో తీశారు. అదే పాత్రను ఈమె 4 వేర్వేరు భాషల్లో పోషించవలసి వచ్చింది. హిందీ తెలుగు భాషలలో తీసిన స్వయంవరం సినిమాలు కూడా విజయవంతం అయ్యాయి. శారద మలయాళంలో నటించిన తులాభారం సినిమాకు, తెలుగులో నటించిన నిమజ్జనం సినిమాలకు గాను 2 సార్లు ఓరసీ అవార్డు అందుకున్నది. ఈ సినిమాలు విడుదలైన తర్వాత అప్పటిదాకా హాస్య ప్రధాన పాత్రలలో నటించిన శారదకు గంభీరమైన పాత్రలు రావటం మొదలైంది. ఇతర దక్షిణాది భాషల సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న శారద సండసాసుడు సినిమాతో తిరిగి తెలుగు సినిమా రంగంలో ప్రవేశించింది. తెనాలి పట్టణానికి చేనేత వర్గానికి చెందిన శారద 1996 సంవత్సరంలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తెనాలి పార్లమెంట్ సీటుకు పోటీ చేసి ప్రస్తుత జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సింగం బసవ పున్నయ్యపై గెలిచారు. పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్న కాలంలో తన నియోజకవర్గానికి రోడ్లు పాఠశాలలు కట్టించింది. అయితే 2 ఏళ్లకే అప్పట్లో లోక్సభ రద్దు కావడంతో తిరిగి 1998 సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి. 2వ పర్యాయం లోక్సభకు పోటీ చేసేటప్పుడు పి శివశంకర్ పై ఓడిపోయింది. 24 ఫిబ్రవరి 2009 మహాశివరాత్రి రోజు ఆమె ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 8 సంవత్సరాల తర్వాత తిరిగి సినిమా రంగంలో ప్రవేశించి మూడో విడత ప్రారంభించింది. ఈమె పట్టణ స్త్రీలకు పని కల్పించే ఉద్దేశంతో లోటస్ చాక్లెట్ల వ్యాపారాన్ని ప్రారంభించింది. రోజు రోజు వ్యాపార వ్యవహారాల్లో తలదూర్చలేదని, కేవలం స్థాపికురాలినేనని చెప్పుకున్నది. ఈ ఫ్యాక్టరీ నష్టాలలో ఉండగా ఈమె దీనిని ఇతరులకు అమ్మింది. వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. జై హింద్.